మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో సరియైన దిగుబడి రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది అయినా నకిలీ విత్తనాలు చేసే వారిలో మాత్రం ఏం మార్పు రాలేదు నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది శుక్రవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో నకిలీ విత్తనాల తయారీదారుల అరెస్టును జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో నివాసం ఉంటున్న క్రాంతి ఫర్టిలైజర్ షాప్ మహబూబాబాద్ బయ్యారం ప్రాంతాలలో షాపు నిర్వహిస్తున్నాడు ఉప్పల శ్రీనివాస్ మేచర్కు చెందిన మామిల్ల రాంబాబుకు వరసకి బాబాయి ఉప్పల సదానందం అల్లుడు ఉమ్మడి చిన్న కృష్ణతో పరిచయం ఏర్పడి మంగళవారం హైదరాబాద్లో నకిలీ విత్తనాలు తయారు చేసే మిషన్ను కొనుగోలు చేసి మహబూబాబాద్కు తరలించారు అదే సమయంలో మహబూబాబాద్ ప్రాంతంలోని శ్రీనివాస్ అద్దె ఇంట్లో నకిలీ విత్తనాల తయారీకి కొన్ని ప్యాకెట్లను దించగా మరికొన్ని ప్యాకెట్లు శ్రీసాయి రైస్ మిల్లో దించి నకిలీ విత్తనాలు తయారు చేశారు అనంతరం డీసీఎం నకిలీ విత్తనాలను హైదరాబాద్లోని మేచల్కు తరలించారు మరికొన్ని ప్యాకెట్లు జిల్లాలోనే పెట్టి లేజర్ షాపులకు పంపిణీ చేయడానికి ఇద్దరు కూలీలు దశరథము జోగరావులతో పంపిణీ సిద్ధంగా ఉండగా స్థానిక సిఐ రవికుమార్ అరుణ్ కుమార్లు వారి సిబ్బంది దాడులు నిర్వహించగా బ్రాండెడ్ కంపెనీ లోగోతో కూడిన నకిలీ పత్తి ప్యాకెట్లను మొక్కజొన్న కందులు సుమారు 50 లక్షల విలువ గల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు అనంతరం చాకచక్యంగా వ్యవహరించి నకిలీ విత్తనాలు ప్యాకెట్లను పట్టుకున్న సిఐ రవికుమార్ ఎస్ఐలు అరుణ్ కుమార్ సంతోష్ కుమార్ మురళీధర రాజు కానిస్టేబుల్ రమేష్ ఎస్పీని అభినందించి రివార్డు ప్రకటించారు శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్